మనలో ఉన్నటువంటి అంధవిశ్వాసాలను, సాంఘిక దురాచారాలను మాపి వేద జ్యోతిని వెలిగించినటువంటి మహాపురుషుడు, ఆ వేద జ్యోతి వెలుగులో మూలవాట పెట్టినటువంటి మహర్షి దయానందుల వారికి మనము ఎంతో కృతజ్ఞతలము. ఇప్పుడు దయానందుల వారి యొక్క జీవిత చరిత్ర ఉన్నది, కానీ అంత సమయము అది చదవడానికి మనకు సమయం లేదు. కాబట్టి అంతిమ ఘట్టం, ఈరోజు వర్ధనోత్సవం కాబట్టి అంతిమ ఘట్టం దాదాపు ఒక 5-10 నిమిషాలలో ముందు చేసేస్తాం. మహర్షి మనందరికీ కూడా తెలుసు, దీపావళి సంబంధించిన రోజు ఆయన బ్రహ్మానందం ద్వారా దీపావళి దినము కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించదము.